హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సో ఈరోజు నేను మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చానండి ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే నిన్న చెప్పిన దానికి పార్ట్ టూ అనుకోవచ్చు ఇది ఎట్లా అంటే ట్రీట్మెంట్ నేను చెప్పాను నిన్న ట్రీట్మెంట్ కూడా దాంట్లోనే చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు వద్దు సపరేట్ వీడియో చేస్తానని చెప్పేసి సో ఎఫ్ఎండిలో ఎఫ్ఎండి అటాక్ అయిపోతే మనం వ్యాక్సిన్ వేసుకెళ్ళదు లేదంటే తెలియదు వచ్చేసింది ఆల్రెడీ అటాక్ అయిపోయింది సో అట్లాంటప్పుడు మనము ఎటువంటి ట్రీట్మెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో నేను చెప్తాను సో క్లియర్ కట్గా వినండి ప్రతి ఒక్క పాయింట్ వినండి టూ స్టేజెస్ చెప్తాను నేను దీంట్లో టూ స్టేజెస్లో టూ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ మారుతాయి ఆ టూ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ మీరు వాడుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది చాలా సింపుల్ అండ్ బెస్ట్ రిజల్ట్ విత్ లో కాస్ట్ అనమాట సో ఫస్ట్ మీ అనిమల్స్కి ఇది అటాక్ అయింది అయింది అని తెలిసిన వెంటనే ఏ అనిమల్స్కి అయితే అటాక్ అయిందో ఆ అనిమల్స్ని మీరు పక్కకు తీసేయాలండి ఇదే కాదు ఎనీ ఫీవర్ వచ్చినా జలుబు అంటే జలుబు అంటే కామన్ అనుకోండి ఫీవర్ వచ్చినా ఏదైనా వైరల్ డిసీజ్ ఇలా వస్తే ఫస్ట్ ఏదైనా సిక్ అనిమల్ మీ ఫామ్లో ఉంది అంటే దాన్ని మంద నుంచి వేరు చేసేసేయండి ఒక సపరేట్గా ఒక సిక్ సిక్ సెడ్ అనేసి మనం పెట్టుకుంటాం అంటే బాగాలేని జీవి బాగలేని జీవితాల జీ జీవాలకు ఒక సపరేట్గా ఒక పార్టిషన్ చేసుకొని దాంట్లో అనమాట సో అలా చేసేసేయండి రెండు మూడు నాలుగు లేదా ఒకటే అయినా కానీ సపరేట్ చేసేయాలి ఎందుకంటే వీటికి అంటువ్యాధులు ఎక్కువ అండ్ పర్టికులర్గా ఇది ఇంకా ఎక్కువ ఇది కాంటేజియస్ అంటారంటే అంటువ్యాధి భయంకరంగా మంద మొత్తానికి వచ్చేస్తుంది ఈ అవుట్ గ్రేజింగ్ చేసే వాళ్ళు అన్ని మీద పోయేసి బయట నీళ్ళు తాగేటివి వీటిల్లో మీరు ఎక్కువ చూస్తారు ఇది సో అవుట్ గ్రేజింగ్లో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనమాట ఇలాంటి అంటువ్యాధులు చాలా తొందరగా అటాక్ అవుతాయి ఈవెన్ అదే ప్లేస్లో మన స్టాల్ ఫెడ్లో ఉన్నవి కూడా కొద్ది కొద్దిసేపు మనం బయటికి పంపించామనుకోండి మన ఆనిమల్స్ కూడా అటాక్ అయ్యాకుంటుంది అలా కాకూడదు అంటే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి వ్యాక్సిన్ వేసుకుంటే మన వాటికి రాదు బట్ ఈవెన్ దో జాగ్రత్తగా ఉండాలి సో చెప్పాను కదా ట్రీట్మెంట్ చెప్తాను దీంట్లో అని చెప్పేసి సో దీంట్లో రెండు స్టేజులు ఉంటాయండి నిన్న వీడియో మీరు క్లియర్గా వినింటే ఫస్ట్ స్టేజ్ ఆ స్టేజ్లో అయితే ఒక యాంటీబయాటిక్ వాడుకోవాలి లేదు సెకండ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఈ అనిమల్కి ఈ పిక్చర్లో కనిపిస్తున్న అనిమల్కి ఉందో అలా సెకండ్ స్టేజ్ అంటారు దీన్ని ఈ స్టేజ్లో ఉంటే ఇంకో రకమైన మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది యాంటీబయాటిక్ మాత్రమే మారుతుంది పెయిన్ కిల్లర్ అండ్ యాంటీహిస్టమిన్ మాత్రం సేమ్ ఉంటాయి ఓన్లీ యాంటీబయాటిక్ మారుతుంది ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్లో ఈ యాంటీబయాటిక్ పని చేయదు సో అందుకనేసి పని చేయదు అంటే చేస్తుంది కానీ టైం తీసుకుంటుంది మంచి రిజల్ట్ ఉండాలంటే యాంటీబయాటిక్ మార్చుకోవాలి సో మీరు ఫస్ట్ తీసేసిన తర్వాత మందల నుంచి సపరేట్ చేసేసిన తర్వాత వాటి మేత వాటి నీళ్లు అన్నీ సపరేట్ చేసేయాలండి ఎందుకంటే అవి తాగిన నీళ్ళు వేరే జీవాలు తాగినా వాటికి అంటుకునేస్తుంది ఈ రోగం ప్లస్ అవి తిన్న మేత తిన్నా ఎందుకంటే ఈ ఈ పుండ్ల నుంచి కొంచెం చీము ఇలాంటి కారుతూ ఉంటాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనిమల్ తినలేదు మీకు హార్డ్గా ఉన్న ఏది తినలేదు వీటికి సపరేట్ ఫీడ్ పెట్టాలి మీరు కొంచెం దానా పెట్టుకోవడము సాఫ్ట్గా ఉన్నవి ఆకులు ఇలాంటివి పెట్టాలి డైరెక్ట్గా అది కూడా తినలేకుండా ఉంటే జీవానికి మీరు రాగి జావా తయారు చేసి ఎలక్ట్రాల్ పౌడర్ నీళ్లు ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్ళు ఇలాంటివి ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చి మీరు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ పిక్చర్ వస్తుంది పొటాషియం పర్మాంగనేట్ అనేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆల్ టైమ్ మన ఫామ్లో అవైలబుల్ ఉండాలి ఎప్పుడు అవసరమేది మనకు ప్రతి చిన్న దాంట్లో అవసరం ఉంటుంది సో పొటాషియం పర్మాగ్నేట్ ఇట్లా చిన్న క్రిస్టల్స్ వస్తాయి ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా ఇలా ఒక చిట్టుకూడ తీసుకొని వన్ లీటర్ వాటర్లో వేసేసేయండి ఒక జగ్ నీళ్ళు అనుకోండి వేసేసి ఈ పుండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కడిగేయాలి ఫస్ట్ నోటి లోపల కూడా దవడల దవడల్లో ఈ చిగుళ్ళ పైన అంతా ఉంటుంది మొత్తం కడిగేసేయండి ఐదు పది ఎంఎల్ నీళ్ళు తాగినా కానీ ఇబ్బంది లేదు ఎక్కువ తాగకూడదు ఐదు పది ఎంఎల్ నోట్లోకి వెళ్ళిపోయినా జీవం మింగేసినా ఇబ్బంది లేదు పెట్టచ్చు సో దీని తర్వాత మనం నెక్స్ట్ వాడుకోవాల్సింది అంటే ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ అండి మెడిసిన్కి ఇంకా నేను నెక్స్ట్ వస్తుంది మెడిసిన్ ఇప్పుడు మీరు వాడుకోవాల్సింది ఏంటంటే నీమ్ ఆయిల్ వేప నూనె బోరిక్ యాసిడ్ పౌడర్ మనం బోర్డ్ ఆడుకోవడానికి ఎక్కువ వాడుతుంటాం చాలామందికి ఇది ఇది చెప్తేనే అర్థమవుతుంది క్యారమ్బోర్డ్ పౌడర్ అంటేనే అర్థమవుతుంది సో ఈ రెండు తెచ్చి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ పుండ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ లోపల చిగుళ్ళ మీద కూడా పూసేయాలి దీంతో మీకు చాలా రిలీఫ్ వస్తుంది అనిమల్కి చాలా తొందరగా మానిపోతాయి ఆ పుండ్లు ఏవైతే పైన ఉన్నాయో ఇది కంటిన్యూస్గా పొద్దున సాయంత్రం ఐదు రోజులు కంటిన్యూస్ చేసుకోవాలండి కంపల్సరీగా కొంతమంది ఏం చెప్తారంటే నియమాయిల్ వద్దు గ్లిజరిన్ వాడండి అంటారు కానీ గ్లిజరిన్ వాడద్దండి గ్లిజరిన్ పొటాషియం పర్మాంగనేట్ రియాక్ట్ అవుతాయి మీకు ఇంకా ప్రాబ్లం ఎక్కువ పెరిగిపోతుంది సో అది వద్దు ఓన్లీ ఈ మాత్రమే వాడండి వేరే వాళ్ళు చెప్పినా కానీ వద్దు అని చెప్పండి కావాలంటే ఏ డాక్టర్ నిన్న అడగండి డాక్టర్ కూడా అదే చెప్తాడు రియాక్ట్ అవుతాయని చెప్పేసి సో ఇప్పుడు మెడిసిన్ వాడుకోవాల్సింది సో నేను రెండు స్టేజులు అన్నాను రెండు స్టేజుల్లో రెండు యాంటీబయాటిక్స్ అన్నా పైన రెండు ఉన్నాయి కదా ఎండ్రోఫ్లాక్సిన్ అండ్ బెంజేదిన్ పెన్సిలిన్ అని చెప్పేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్ యూనిట్స్ ఇవి దీని పిక్చర్స్ కూడా వస్తాయి మీకు నెక్స్ట్ చూపిస్తాను సో ఈ పై ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఎండ్రోఫ్లాక్సిన్ వాడుకోవాలండి సెకండ్ స్టేజ్ అయితే కన కొంచెం అడ్వాన్స్గా ఉంటే కింద ఉన్న పెన్సిలిన్ ఫార్టీ ఎయిట్ ల్యాక్ ది వాడుకోవాలి ప్లస్ దాంతోపాటు అవిలు ఆర్ క్లోరిల్ అనేసి ఇవి యాంటీహిస్టమిన్ అంటే రియాక్షన్ అవ్వకుండా అండ్ ఏదైనా అలర్జీస్ ఇలాంటివి ఉంటే తగ్గించడానికి ప్లస్ మెలనాక్స్ ప్లస్ ఇదేంటంటే పెయిన్ కిల్లర్ నొప్పులు తగ్గించడానికి జ్వరం తగ్గించడానికి మనం వాడతాం నేను బేసిక్ మెడిసిన్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మీకు పిక్చర్స్ వస్తాయి చూడండి ఇక్కడ సో ఇది ఫస్ట్ స్టేజ్ ఇది వాడుకోవాల్సింది మెలోబెస్ట్ ఒకటి అంటే మెలాక్స్కామ్ ఉంటుంది దీంట్లో సాల్ట్ ఇది పెయిన్ కిల్లర్ జ్వరానికి పనికొస్తుంది ప్లస్ ఎండ్రో మధ్యలో ఉన్నది ఎండ్రోఫ్లాక్సిన్ ఇది యాంటీబయాటిక్ లాస్ట్లో ఉన్నది క్రోరిల్ యాంటీహిస్టమిన్ అలర్జీస్కి పనిచేస్తుంది ఈ మూడు పది కేజీలకు వన్ ఎంఎల్ ప్రకారం మనం అనిమల్కి మూడు రోజుల నుంచి సివియారిటీని బట్టి ఐదు రోజులు ఇచ్చుకోవాలి ఒక పూట సరిపోతుంది మా రోజుకి ఒక్క పూట సరిపోతుంది ఏదో ఒక పూట మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మీరు డిసైడ్ చేసుకోండి బట్ బెస్ట్ మార్నింగ్ ఈ టైంలో వేసుకోండి వన్ ఎంఎల్ పర్ టెన్ కేజీ బాడీ వెయిట్ ప్రకారం సో ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంటాయి మీరు ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటి సెకండ్ స్టేజ్ ఏంటి అంటే మీరు వెళ్ళి నా ఎఫ్ఎండి వీడియో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ అంటే ఎక్కువగా పుండ్లు వచ్చేసి అసలు మీద మేయలేదు జీవము చాలా ఇదైపోతుంటుంది నీరసం అయిపోతుంటుంది అట్లాంటప్పుడు సో ఫస్ట్ది లాస్ట్ది ఒకటే అండి మెలో బేస్ట్ అండ్ క్లోరిల్ మధ్యలోది మాత్రం పెన్సిలిన్ ఫార్టీ ఎయిట్ లాక్స్ ఇది చాలా ఎఫెక్టివ్ ఇది ఎట్లా వస్తుందంటే ఇది సపరేట్గా దీనికి వాటర్ వస్తుంది స్టెరైల్ వాటర్ వస్తుంది ట్వంటీ ఎంఎల్ వాటర్ ఆ ట్వంటీ ఎంఎల్ వాటర్ దీంట్లో కలుపుకోవాలి సో టూ ఎంఎల్ ప్రకారం జీవానికి ఇచ్చుకోవాలి మెలోబెస్ట్ చాక్ క్లోరిల్ అది కూడా అంతే టెన్ కేజీకి వన్ ఎంఎల్ ప్రకారం కలుపుకొని ఇచ్చుకోవాలి సో ఇది అడ్వాన్స్ స్టేజ్లో పనిచేసే యాంటీబయాటిక్ జస్ట్ యాంటీబయాటిక్ ఒక్కటి చేంజ్ ఉంటుందండి ఇది జాగ్రత్త పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అది ఇది ఇది అది అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఒకటే పెడదాం అనుకున్నా బట్ అవసరం లేదు మనం బేసిక్ మెడిసిన్తోనే క్లియర్ చేసుకుంటే మంచిది అని చెప్పి రెండు పెడుతున్నా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కానీ పనిచేసే విధంగా చెప్తున్నా సో ఇవన్నీ మేము ప్రాక్టికల్గా మా ఫామ్లో మా అనిమల్స్కి అండ్ మా గ్రూప్లో వచ్చిన వాళ్ళకి ఇచ్చిన సి రిజాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అండి ఇవ్వండి సో మీరు కావాలంటే మీరు ఇది తెలి తెలియకపోతే మీరు కావాలంటే డాక్టర్ని కూడా చూపించండి అడగండి సరే ఇది పర్లేదా వాడచ్చా అనేసి లేదంటే సీనియర్ ఫార్మర్ని అడగండి ఎవరినైనా అడగండి మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎలా ఎంత మోతాదు వాడుకోవాలి ఏం అనేసి మీరు ఎవరినైనా అడిగి తర్వాతనే వాళ్ళ సలహా మేరకే వెళ్ళండి ఓకే అండి సో ఇది ట్రీట్మెంట్ ఫర్ ఎఫ్ఎండి సో నచ్చింది అనుకుంటాను సో మన లాంటి చాలామంది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే నా దగ్గర వన్ ఫార్టీ మెంబర్సే ఉన్నారు బట్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్తగా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఇదంతా షేర్ చేయండి లైక్ చేయండి మీకు కామెంట్ ఏదన్నా మీకు ఇంకా అవసరం ఉంటే చెప్పండి నాకు తెలుసు మాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది నేను చేస్తూనే ఉంటాను ఏదో ఒక వీడియో ఏదో ఒక ఇష్యూ మీద చేస్తూనే ఉంటా Thank you, friends.